శ్రీశైలం దేవస్థానం పరిధిలోని హటకేశ్వరం దగ్గర షాపు కేటాయించాలంటూ చెంచు మహిళలు అటవీశాఖ కార్యాలయం ఎదుట సోమవారం పడిగాపులు కాశారు. వెంటనే స్పందించిన సబ్ డిఎఫ్ఓ చైతన్య కుమార్ రెడ్డి శ్రీశైలం హటకేశ్వరం సమీపంలో దుకాణాలను పరిశీలించి చెంచు మహిళలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుని అన్ని విధాలా ఆదుకుంటామని చెంచు అందరికీ న్యాయం చేస్తామని చెంచులకు హామీ ఇచ్చారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నో ఏళ్ల నుంచి హటకేశ్వరం చెంచులకు సరైన గృహాలు లేక ఇళ్ల పట్టాలు లేక ఇబ్బందులు పడుతుంటే స్వయంగా గతంలో ఆయన పరిశీలించి వారి సమస్యలను ఆర్టీటీ సంస్థతో స్వయంగా మాట్లాడి ఎన్నో ఏళ్ల సమస్యను శ్రీశైలం సబ్ డిఎఫ్ఓగా చార్జ్ తీసుకున్న వెంటనే హటకేశ్వరం చెంచుల సమస్యలు తెలుసుకుని వారికి న్యాయం చేకూరేలా చర్యలు తీసుకున్నారని, 2-3 నెలల్లో వాళ్లకి పక్కా గృహాలు నిర్మించే విధంగా చర్యలు తీసుకుంటామని, అలాగే సబ్ బిఎఫ్ లేని సమయంలో దుకాణాల విషయంలో చెంచులకు ఇతరులకు దుకాణాల విషయంలో చిన్నపాటి తగాదాలు జరిగాయని ఆయన దృష్టికి రాగానే వెంటనే స్పందించి స్వయంగా హటకేశ్వరం దగ్గర దుకాణాలను పరిశీలించి 10 రోజుల్లో వారికి దుకాణాలు ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటానని, ఇప్పటికే జీవన ఉపాధి కొరకు చెంచులకు హటకేశ్వరం శిఖరేశ్వరం సమీపంలో దుకాణాలు ఏర్పాటు చేశామని, మిగతా వారికి మరికొన్ని దుకాణాలు ఏర్పాటు చేసి వారికి మా సహాయ సహకారాలు అందజేస్తామని మీడియాకు తెలియజేశారు. ఆయన స్పందించిన తీరును చూసి చెంచులు సబ్ డిఎఫ్ఓ చైతన్య కుమార్ రెడ్డికి అభినందన తెలియజేశారు. ఈ చెంచుగూడెంకి వచ్చి రావడం జరిగింది. ఇక్కడ ఏంది అంటే వీళ్ళకి జీవనోపాధి కోసము ఇక్కడ షాపులు అడగడం జరిగింది. ఆల్రెడీ మేము కొన్ని అసైన్ చేసాము, తర్వాత వాటిలో కొంచెము కన్ఫ్యూజన్ ఏర్పడింది ఎవరు ఎక్కడ అనేది. ఆ రిజాల్వ్ చేయడానికి ఇక్కడ వీళ్ళందరితో కూడా మాట్లాడడం జరిగింది. హోప్ఫుల్లీ ఇంకా కమింగ్ 3-4 డేస్లో ఆ మొత్తం రిజాల్వ్ చేసి వాళ్ళకి ఏవైతే న్యాయబద్ధంగా రావాల్సిన షాపులు కానీ వాళ్ళు పెట్టుకోవడానికి కానీ వాళ్ళ జీవనోపాధికి కానీ దారి చూపించడం దానికి మేము ఖచ్చితంగా ప్రయత్నిస్తాము. అదేవిధంగా ఇక్కడ హటకేశ్వరంలో మీరు చూస్తూనే ఉన్నారు, ఈ చెంచుగూడలు ఇక్కడ సరైన వసతి లేక, తర్వాత సరైన ఇల్లు లేక, ఈ కొన్ని ఇళ్ళు అయితే ఇవన్నీ కూడా చాలా వరకు కాలిపోయి ఉన్నాయి అంతకుముందు. తర్వాత ఈ రేకుల షెడ్లు పెట్టుకున్నారు. ప్రాడిటీ వాళ్ళతో మాట్లాడేసేసి ఆ పైన ఏవైతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పట్టాలు ఇచ్చున్నదో ఆ పట్టాల్లో వాళ్ళకి అందరికీ కూడా ఇల్లు కట్టించడం జరుగుతుంది. సో ఈ నెలాఖరు లోపల వాళ్ళు స్టార్ట్ చేస్తామని చెప్పినారు. వచ్చే ఇంకా 6 నెలల్లో మొత్తం అంతా కంప్లీట్ అయిపోయి ఏదైతే ఈ వ్యవస్థ ఉందో వీళ్ళు కొంచెం ఇంప్రూవ్ అవ్వడానికి డెవలప్ అవ్వడానికి కూడా ఆస్కారము మేము ట్రై చేస్తూ ఉన్నామండి.